పద్దెనిమిదో రోజు మునుగోడు కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర సాగుతుంది. బంగారుగడ్డ అనే చిన్న గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమం చేశాం. ఈరోజు ఒక పెద్దావిడ నించుని, అమ్మా నాకు 6 ఎకరాల భూమి ఉండేది, ఆ భూమి ప్రాజెక్టు కోసమని కేసీఆర్ సర్కార్ తీసుకుంది, ప్రాజెక్ట్ కోసమని సర్కార్ తీసుకున్నప్పుడు 30 లక్షలు 40 లక్షలు ఉన్న భూమి విలువ కేవలం 4 లక్షల 15 వేలు ఎకరానికి ఇచ్చి తీసుకుంది. నాకేమో 3 కొడుకులు 2 బిడ్డలు, వీళ్ళందరూ దాని మీదే ఆశ పెట్టుకొని ఉన్నారు. కానీ ఇప్పుడేమో అంత డబ్బు రాకుండా, ఆ ఆదాయం లేకుండా కేవలం 24 లక్షలు వచ్చింది. ఇప్పుడు నా కొడుకులు కూడా నన్ను చూసుకోవట్లేదు. నా పరిస్థితి ఏమిటి? నేను అక్కడికి నా కొడుకుల దగ్గరికి వెళ్ళి ఉండలేను. ఇక్కడ నా భూమి పోయింది, భూమిలో ఉన్న ఇల్లు పోయింది. ఇప్పుడు నేను ఎటు కాకుండా అయిపోయాను. అసలు నాకు దిక్కే లేదు తల్లి, నేను అసలు ఎందుకు బతుకున్నాను అని బాధపడి. ఈ ప్రాంతంలో శివన్నగూడెం ప్రాజెక్ట్ కోసమని, కృష్ణరాంపట్నం ప్రాజెక్ట్ కోసమని దాదాపు 1200 కుటుంబాలకు చెందిన భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్నప్పుడు యాక్చువల్లీ ప్రభుత్వము 3 ఇంతల రేటు ఇచ్చి తీసుకోవాలి, మార్కెట్ రేటు. కానీ అక్కడ ఉన్న మార్కెట్ రేటు 40 లక్షలు అయితే, కనీసం 30 లక్షలు వేసుకున్న 30 లక్షలు అయితే కేవలం 4 లక్షలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళ భూములను గుంజుకుంది అని ఎందుకు అంటున్నానంటే, వీళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు కానీ పోలీసుల చేత బలవంతంగా ఖాళీ చేపించారు. అసలు అంత తక్కువ ధరకు వీళ్ళు ఎందుకు ఇవ్వాలి, ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? ఏమి హక్కు ఉందని ప్రభుత్వం అలా భూములను లాగేసుకుంటుంది? కేసీఆర్ గారికి ఇది భావ్యంగా ఉందా? 1200 కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు నిన్న మొన్న కూడా దారిలో చాలా మంది చెప్పారు, అమ్మా మెయిన్ రోడ్డు మీద ఉన్న స్థలాలను తీసేసుకున్నారు, మమ్మల్ని ఎక్కడో మారుమూల వెళ్ళి ఉంటున్నాం, ఇప్పుడు అక్కడ కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు, మేము ఎలా బ్రతికేది తల్లి, మా బతుకులు ఇంక బజారున పడ్డాయి అని చాలా మంది బాధపడుతున్నారు. ప్రభుత్వం అలా ప్రజల దగ్గర నుంచి భూములు తీసుకుంటే వాళ్ళ భూములను సరైన ధర ఇచ్చి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చి కదా తీసుకోవాలి. అలా కాకుండా ఇలా గుంజుకుంటే ఇది దొంగతనం కాదా? సర్కారు దోపిడీ చేస్తున్నట్టు కాదా? అసలు కేసీఆర్ దొరతనం చూడండి. నేను ఇంతే ఇస్తాను, నేను 4 లక్షల 15 వేలే ఇస్తాను, మీరు తీసుకోవాల్సిందే అంటే జనాలంతా దొరాబాంచనని ఒప్పుకొని తీసేసుకొని వెళ్ళిపోవాలా? అసలు కేసీఆర్ గారు సిద్దిపేటలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కోసమని ఎకరాకు 15 లక్షలు ఇచ్చారు. అంటే ఒక చోట ఒక న్యాయము, ఇంకొక చోట ఇంకో న్యాయం. అంటే నీ కాన్స్టిట్యుయెన్సీలో అయితే ఒక న్యాయము, నీ కాన్స్టిట్యుయెన్సీ కాకపోతే ఇంకొక న్యాయమా? అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నది మీ కాన్స్టిట్యుయెన్సీకి మాత్రమేనా? అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నది ఒక బై ఎలక్షన్ వస్తే దానికి మాత్రమేనా? ఎలా ప్రవర్తిస్తున్నారు కేసీఆర్ గారు? ఇదేనా అకౌంటబిలిటీ అంటే? ఇదేనా మీరు బాధ్యత సరిగ్గా చేయడము అంటే? ధరణి పోర్టల్ అన్నారు, ఎవరి కోసం చేశారు ఈ ధరణి పోర్టలు? కొండ నాలుకకు మంది వేయపోతే ఉన్న నాలుక ఊసిపోయింది. ఎంత మంది, చాలా మంది వచ్చి, అమ్మా పాస్బుక్లు ఉన్నాయి మాకు, పాత పాస్బుక్లలో మా భూములు ఉన్నాయి కనిపిస్తున్నాయి, కానీ ఆన్లైన్లో కనిపించటం లేదు, మా భూములు మాయమైపోయాయి అని చాలా మంది బాధపడుతున్నారు. అసలు వీళ్ళంతా చిన్న చిన్న ల్యాండ్ ఓనర్స్, 2 ఎకరాలు ఉంటే ఎకరం కనిపించట్లేదు, 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు కనిపించట్లేదు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు వీళ్ళంతా ఎలా బతకాలి? సర్కారే దోపిడీ చేస్తుంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి?
సర్కారే దోపిడీ చేస్తుంటే ఇక ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు న్యాయం చేస్తారు? టిఆర్ఎస్ పార్టీ నాయకులేమో ల్యాండ్ తీసుకునేటప్పుడు ఈ ప్యాకేజీలని ఆ ప్యాకేజీలని వాగ్దానాలు చేసి వాళ్ళ చేత సంతకాలు పెట్టించి తీసుకుంటున్నారు, కానీ దాన్ని నెరవేర్చేవాడే లేడు. అసలు కేసీఆర్ గారే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోతే ఈ ఇన్ని ఏడేళ్లలో 7.5 సంవత్సరాలలో ఎన్ని మాటలు ఇచ్చాడు కేసీఆర్ గారు? ఒక్క మాట అంటే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? రైతులకు రుణమాఫీ అన్నాడు, KG-PG ఉచిత విద్య అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, ఇప్పుడు దళిత బంధు అంటున్నాడు. ఒక్క మాట నా నిలబెట్టుకునే మాట ఇది? యదా లీడర్ తదా క్యాడర్. ఈ క్యాడర్ మాత్రం వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? అసలు వీళ్ళంతా రోడ్డున పడ్డారు, రోడ్డున పడ్డారు, లిటరలీ రోడ్డున పడ్డారు. అసలు వీళ్లకు దిక్కే లేదు. ప్రభుత్వమే అన్యాయం చేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ లో ఉండి పాలన చేసే బదులు ఎందుకు పాలన చేయాలి? మానేసుకోవచ్చు కదా, ఓ దళితుని ముఖ్యమంత్రిని చేసే చేయొచ్చు కదా. ఇంతమందిని ఇంత హింస పెట్టడం అవసరమా కేసీఆర్ గారు?